హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనకి పాపాలు చేసేటువంటి ఒక ప్రవృత్తి అనేటువంటిది మనలో ఉంది. ఈ గుణాల వల్ల మనం ఏం చేస్తాము అని అంటే మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోతాం. మనల్ని మనము ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. ఈ శరీరానికి కావాల్సినటువంటి సుఖ సంతోషాల కోసం మనం ఈ అధర్మాలన్నీ చేయడం అనేది మొదలు పెడతాం. ఎవరైనా అనొచ్చు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదండి, మీరు చెప్పేటువంటి ఈ ధర్మ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాకు వర్తించవు, మేము నమ్మము అనేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ప్రకృతి యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఈ ప్రకృతి నియమాలు ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తాయి. నువ్వు నల్లవాడివా, తెల్లవాడివా, ఆడదానివా, మగవాడివా, ఇండియన్ వా, అమెరికన్ వా, ఆఫ్రికన్ వా, యూరోపియన్ వా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ప్రకృతి నియమాలు పాపకర్మ చేసినటువంటి వాడికి పాప ప్రతిఫలాన్ని ఇస్తుంది, పుణ్యకర్మం చేసినటువంటి వాడికి పుణ్య ప్రతిఫలాన్ని ఇస్తుంది. పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఉత్తమ జన్మ తీసుకొని ఉత్తమ లోకాలకు వెళ్తాడు, పాపం చేసినటువంటి వ్యక్తి అధమ జన్మ తీసుకొని జంతు లోకాలకు కూడా వెళ్తాడు. అంతే తప్ప నేను ఇది నమ్మను అన్నంత మాత్రాన సత్యం సత్యం కాకుండా పోదు. శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటి విషయాలు ఇవే. కర్మ అనేది జరిగినప్పుడు ఆ కర్మకి రియాక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఎవరికి ఎక్సెప్షన్ లేదు. భౌతికమైనటువంటి ఈ ప్రకృతి యొక్క నియమాలు అంత కఠినమైనటువంటి నియమాలు. ఒక సిగ్నల్ దాటేటప్పుడు మనము పోలీసు వాడిని చూడకుండా సిగ్నల్ దాటేసి మనం శిక్ష నుంచి తప్పించుకున్నాము అనేటువంటి సాధ్యం అవుతుందేమో, కానీ ప్రకృతి నియమాల నుంచి మనం తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా మనకి వేదాలలో చెప్పబడ్డాయి. మరి వేదాలను ఎందుకు నమ్మాలండి మేము? వేదాలు మాకు నమ్మాల్సినటువంటి అవసరం ఏముంది? వేదాల్లో చెప్పబడి ఉన్నాయి అని అంటున్నారు. ఓకే, మేము వేదాలను కూడా నమ్మము అనొచ్చు. కానీ వేదాలు ఒక మనిషి ద్వారా ఇవ్వబడినటువంటివి కావు. భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి, భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలతోటి రాయబడినటువంటి గ్రంథాలు కావు వేదాలు. అందుకనే వేదాలని అపౌరుషేయాలు అని అంటారు. భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి గ్రంథం ఇది. అలాంటప్పుడు మరి భగవంతుడు చెప్తున్నారు ప్రకృతి నియమం ఇలా ఉంది, నువ్వు పాపం చేస్తే పలానా చోటకి వెళ్తావు, పుణ్యం చేస్తే పలానా చోటకి వెళ్తావు, కాబట్టి నువ్వు పుణ్యకర్మలు చేయాలో పాపకర్మలు చేయాలో నువ్వే నిర్ణయించుకో, నువ్వు చేసినటువంటి కర్మలకు అనుగుణంగా నీకు ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి విషయాలు వేదాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి ఈ రూల్స్ అన్ని మనము అర్థం చేసుకుంటే తప్ప ఏది తప్పు ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటిది మనకి తెలుస్తుంది. అపవిత్ర జీవితం యొక్క నాలుగు లక్షణాలు జూదము, మద్యపానము, వ్యభిచారము, జంతువుల, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి మనం? ఇంతకుముందు మనం ధర్మానికి ఉన్నటువంటి నాలుగు పాదాలను చూసాం, తపస్సు, దయా సత్యం. ఈ నాలుగిటిని చంపేస్తుంది. జూదం వల్ల మనలో ఏం పోతుంది, మద్యపానం వల్ల మనం ఏం కోల్పోతాము, జంతువద వల్ల మనం ఏం కోల్పోతాము, అక్రమ సంబంధం వల్ల మనం ఏం కోల్పోతాము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కటి అధర్మానికి ఉన్నటువంటి స్తంభాలు లాంటివి. అధర్మానికి ఉన్నటువంటి నాలుగు స్తంభాలు ఏమిటి అండి? జూదము, మత్తు పదార్థ స్వీకరణ, జంతువద, అక్రమ సంబంధం. ధర్మానికి ఉన్నటువంటి నాలుగు పిల్లర్ని ఒక్కొక్కటిగా కూల్చివేయగలదు ఈ ఒక్కొక్క అధర్మానికి ఉన్నటువంటి పిల్లర్స్. మనలో ఉన్నటువంటి ఏ దురలవాటు ఏ ధర్మాన్ని మనం కోల్పోయేలా చేస్తుంది అనేటువంటిది చూద్దాం. మొదటిది జంతువద. సో జంతువద మనలో ఉన్నటువంటి దయాగుణాన్ని చంపేస్తుంది. యాక్చువల్గా అయితే మనం అందరం కూడా జంతువులను చంపి తినడానికి ఉద్దేశించబడలేదు. మనం అందరం చాలా కామన్ సెన్స్ ఏంటంటే, ఒక చిన్న జస్ట్ బోర్న్ బేబీకి మాంసం కావాలి అని అడుగుతుందా? అడగదు. పాలు అడుగుతుంది, పాలు ఇస్తాము. కొంతకాలం వరకు పాలతోనే పెరుగుతుంది, ఆ తర్వాత అన్నప్రసం చేస్తాం. అన్నప్రసం చేసినప్పుడు ఏదో కొంచెం గింజలు తినిపిస్తాం, రైస్ తోటి తినిపిస్తాం. కొంతకాలం అలా చేస్తే రైస్కి అలవాటు పడుతుంది. ఆ తర్వాత పాలు తాగే స్టేజ్ నుంచి అన్నం తినే స్టేజ్ వరకు బేబీ పెరుగుతుంది. కానీ అంతటితో మనం ఆగకుండా మనం ఏం చేస్తామండి? మాంసాన్ని తినిపిస్తాం. ఇవన్నీ తినిపించి మాంసాహారినిగా మారుస్తాం. ఇవన్నీ మనిషికి ఉద్దేశించబడలేదు. మనిషి న్యాచురల్గా మాంసం తినకుండానే బతకగలడు. మనం మాంసం తినకుండానే హెల్దీగా బతకగలిగినప్పుడు మరి ఎందుకు మనం జంతువద చేయాలి, ఎందుకు మాంసం తినాలి? మాంసం తినేటువంటి వ్యక్తినే తీసుకుందాం. మాంసం తినేటువంటి వ్యక్తి ముందు ఒక జంతువును చంపుతుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని తీసివేస్తుంటే మాంసం తినేటువంటి వ్యక్తికే అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి భావన వస్తుంది. అయ్యో పాపం చంపకండి, ఒక్కసారిగా భయపడడం, ఒక్కసారిగా ఉలిక్కి పడడం,
అయ్యో ఇలా చేయకూడదు, అలా ఒక ప్రాణాన్ని తీయకూడదు అనేటువంటి ఒక రియాక్షన్ అనేటువంటిది వస్తుంది. ఆ రియాక్షనే చెప్తుందండి మనము ఈ ఈ విధమైనటువంటి జంతు బలి అనేటువంటి దానికి వ్యతిరేకము అనేటువంటి విషయాన్ని. ఆ ఇన్స్టింక్ట్ లో వచ్చేటువంటి రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షనే తెలియజేస్తుంది మన నేచర్ ఏంటి అనేది. మన నేచర్ని మనం వదిలేసాము, పరాయి నేచర్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ధర్మ నియమాలన్నీ కూడా మను యొక్క సంహిత నుంచి మనం తీసుకొని ఇది ధర్మము ఇది అధర్మము అనేటువంటి విషయం తెలియజేస్తుంది. మను సంహిత ఏం చెప్తుంది జంతువుల గురించి అనంటే, ఎవరైతే ఒక జంతువుని చంపటానికి పన్నాగం పన్నుతారో ఆ ప్లాన్ చేసేటువంటి వ్యక్తికి కూడా ఆ జంతువుని చంపినటువంటి పాపం వస్తుంది. ఎవరైతే జంతువుని చంపుతారో, ఎవరైతే ఆ జంతువుని చంపిన తర్వాత తీసుకొచ్చి కట్ చేసి షాప్ లో పెట్టి అమ్ముతారో, ఎవరైతే ఆ షాప్కి వెళ్ళి ఆ మాంసాన్ని కొనుక్కొని తీసుకుని వస్తారో, ఎవరైతే ఇంట్లో కిచెన్ లో వండుతారో, ఎవరైతే తింటారో, ఎవరైతే జంతు మాంసం తినచ్చు పర్వాలేదు అని ఎంకరేజ్ చేస్తారో, వీళ్ళందరూ కూడా జంతువుని చంపిన దాంతోనే సమానము. వీళ్ళందరూ కూడా జంతువుని చంపితే ఎలాంటి రియాక్షన్ రావాలో అలాంటి రియాక్షన్కే పొందబోతున్నారు. అంటే ప్రకృతి నియమం ఎలా ఉందో చూడండి. ప్రకృతి నియమం నుంచి మనం తప్పించుకోలేము. నేను చూడలేదండి జంతువుని చంపినప్పుడు నాకేంటండి, నేను పళ్ళు మూసుకుని తింటున్నానండి, నాకు అది పెట్టారండి, నేను తిన్నానండి అని అన్నా కానీ తిన్నటువంటి వాడికి కూడా జంతువుని చంపినటువంటి పాపం తగులుతుంది. ఇది మను సంహిత చెప్తుంది, నేను చెప్పట్లేదు. మను ఎవరండి? మానవులకి పిత. బ్రహ్మదేవుడి ద్వారా మనువుని సృష్టింపబడ్డాడు. ఆ మనువు మానవులందరికీ కూడా ఒక విధి నియమాలని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఆయన ఫామ్ చేశారు. ఇది శాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి విషయం. అంటే చంపిన వాడికి శిక్ష వస్తుంది, తిన్నవాడికి శిక్ష రాదు. తిన్నవాడికి శిక్ష వస్తుంది కానీ తింటే పర్లేదు అన్నవాడికి శిక్ష రాదు. ఆ ఆర్గ్యుమెంట్లన్నిటికీ కూడా తెరపడే విధంగా మను సంహితలో ఏమని రాసింది అని అంటే, జంతువుదని ప్రోత్సహించిన వాడితో సహా అందరికీ కూడా సమానమైనటువంటి శిక్ష విధింపబడుతుంది. మనం అనొచ్చు ఏంటండి మీరు ఎలా చెప్తారు, జీవో జీవస్య జీవనం అని భాగవతంలో చెప్పబడి ఉంది కదా. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బతుకుతుంది కదా. ఒక ఒక పక్షి నీళ్ళల్లో ఉన్న చేపను తింటుంది, ఒక గద్ద పక్షిని చంపి తింటుంది, ఒక రాబందు గద్దను చంపి తింటుంది. అలాంటప్పుడు మేము ఇంకొక జంతువుని తింటే తప్పేంటి అని మొండిగా వాదించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. దానికి కూడా శాస్త్రంలో సమాధానం ఉంది. శాస్త్రంలో ఏమని సమాధానం ఉందంటే, దానికి మనలాంటి ఒక శరీరం లేదు, మానవ శరీరం. మానవ శరీరము అనేటువంటిది కర్మయోని, జంతు శరీరం అనేటువంటిది భోగయోని. ఒక జంతువు ఇంకొక జంతువుని చంపి తింటే దానికి రియాక్షన్ ఉండదు. ఎందుకు అంటే మానవ శరీరంలో ఉండి చేసినటువంటి పాపాల వలన అది జంతు శరీరాన్ని పొంది ఉంది. ఆ జంతు శరీరంలో ఉండి చేస్తున్నటువంటి పాపల వల్ల అవి పాపం అవదు. ఎందుకంటే జంతువులకి ఆ నియమాలు వర్తించవు, కానీ మనిషికి మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మనిషి శరీరము అనేటువంటి కర్మయోని, అంటే మనం అనుభవించడానికి పుట్టలేదు, మనం కర్మలు చేసి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి పుట్టాం. మన కర్మల ద్వారా మనం నెక్స్ట్ జీవితాన్ని డిసైడ్ చేసుకోవడానికి పుట్టాము. నెక్స్ట్ జీవితం మళ్ళీ మనం జంతువులుగా అవ్వాలి అనుకుంటే ఓకే, ఇప్పుడు జంతువులు తినేసేయచ్చు. ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి కర్మకి రియాక్షన్ మనకు వస్తుంది, కానీ జంతువులకి రాదు. జంతువులకు రియాక్షన్ రాదు అన్నప్పుడు మాకు కూడా రియాక్షన్ రాదు అని అంటే, మనం కూడా జంతువుల స్థాయిలోనే ఉన్నట్లు, జంతువులలానే బ్రతుకుతున్నట్టు, మనిషిలాగా బ్రతుకుతున్నట్లు కాదు. కాబట్టి నిజం ఏమిటి అని అంటే, జంతువులు మాంసం తినడం అనేటువంటిది అది భోగయోని కాబట్టి దానికి అది రియాక్షన్ ఉండదు, మనం కర్మయోని కాబట్టి మనకు అది రియాక్షన్ ఉండదు. మనం మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఇది తెలుసుకునేటువంటి అవకాశం మనకుంది. జంతు శరీరాల్లో ఉన్నటువంటి వాటికి ఇది తెలుసుకునేటువంటి అవకాశం లేదు. మానవ శరీరంలో ఉన్నటువంటి మనము భక్తి అంటే ఏంటి అని తెలుసుకుని భక్తి చెయ్యగలిగేటువంటి అవకాశాన్ని మనం పొందాం. కాబట్టి మన నియమాలు వేరుగా ఉంటాయి, జంతువుల నియమాలతో సమానంగా మనకు ఉండవు. మనము సాత్విక ఫుడ్ తిని కూడా, శాకాహారమైనటువంటి ఫుడ్ తిని కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి కాంప్రమైజు లేకుండా. కానీ దురదృష్టవశాత్తు మనము ఇంకా మనము జంతువులను తినే బ్రతకాలి అనేటువంటి భావనలో ఉన్నాం. ఇది చాలా పాపం. ఇలా జంతు వధ చేయటము అనేటువంటిది మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది. కృష్ణుడికి దగ్గరికి వెళ్ళాలి మనం. మానవ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశం మనం కృష్ణుడికి దగ్గరికి వెళ్ళడం కోసం. కృష్ణ చైతన్యాన్ని, కృష్ణుణ్ణి మనం దూరం చేసుకోవాలి అని అనుకుంటే జంతు వధ చేయొచ్చు, తినచ్చు, పాపాలను మూటగట్టుకోవచ్చు. మళ్ళీ భవిష్యత్తులో ఇంకొక జన్మలో ఇంకొక జంతువులా పుట్టచ్చు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ పాప ప్రవృత్తి నశించదో, అంటే ఈ జంతు వధ అనేటువంటిది నశించదో, అప్పటి వరకు మనం కృష్ణ చైతన్యంలోకి రాలేము, కృష్ణుడు మన దగ్గరికి రారు. కృష్ణుడు ఎక్కడ ఉంటారండి? కృష్ణుడు పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉంటారు, దేవాలయంలో ఉంటారు. మరి మన శరీరం దేవాలయంలా ఉండాలి,
అప్పుడే మన దగ్గరికి కృష్ణుడు వస్తారు. ఒక చనిపోయిన జీవిని ఎక్కడ ఉంచాలండి మనం? ఒక చనిపోయినటువంటి జీవిని శ్మశానంలో పాతి పెట్టాలి, కానీ దాన్ని మనం పొట్టలో పాతేస్తున్నాం. ఒక చనిపోయినటువంటి జీవిని పొట్టలో పాతేస్తే మన పొట్ట ఏమవుతుందండి? శ్మశానము. శ్మశానంలో దేవుడు ఉంటారండి, దేవాలయంలో దేవుడు ఉంటారా? దేవాలయంలో ఉంటారు సార్. మనం మన శరీరాన్ని దేవాలయంలా మార్చాలి, అప్పుడు మన దగ్గరికి దేవుడు వస్తారు. లేదు అంటే శ్మశానం దగ్గరికి ఎప్పటికీ కూడా రారు. మీరందరూ కూడా అదృష్టవంతులండి. ఎంత అదృష్టవంతులు అని అంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యం వలన కృష్ణుడికి దగ్గర అవ్వాలి అనేటువంటి కోరికను మీ మనసులో కలిగించుకోగలిగారు. ప్రభు, ఒక డౌట్. ఇప్పుడు క్షత్రియులు అనేది వేటాడతారు కదా ప్రభు, క్షత్రియులు వస్తాను చెప్తాను ఈ డౌట్ కూడా సమాధానం చెప్తాను. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఎంత అదృష్టవంతులము అని అంటే కృష్ణుడి దగ్గరికి చేరాలి అనేటువంటి కోరిక మనలో కలగడము, కృష్ణ భక్తి చెయ్యాలి అనేటువంటి కోరిక మనలో కలగడం కూడా ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మాత్రమే కలుగుతుంది. ఎలా చెప్పగలరు మీరు ఇది? ఎవరైనా ఉదాహరణ చెప్తారా కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో అని? 7.28 శ్లోకం, 7.28 శ్లోకాన్ని చదువు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్య కర్మణాం తే ద్వంద మోహ నిర్ముక్త భజంతే మాం దృఢావ్రతాః. పూర్వజన్మలలోని ప్రస్తుత జన్మలలోను రీతిలో వర్తించున్న వారు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. అర్థమైందా ఏం చెప్పారు మాతాజీ? మనం ఎన్నెన్నో జన్మల నుంచి పుణ్యాలు చేసుకుని ఉంటే తప్ప ఈ జన్మలో మనం కృష్ణుడికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన, కృష్ణుడికి భక్తుడు అవ్వాలి అనేటువంటి కోరిక మనలో రాదు. ఇది స్వయంగా భగవానుడు మాట్లాడేటువంటి మాట. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా అలాంటి పాపాలే చేస్తూ ఉండిపోయారు అని అంటే దానికి కారణం మనం ఇంతకు ముందు జన్మల్లో తెలుసుకోలేకపోయాం, ఇంతకు ముందు జన్మల్లో పుణ్యకర్మలు ఆచరించలేకపోయాం. అందుకనే మనం ఈ జన్మలో కూడా అలాంటి పాపాలే చేస్తున్నాం, రాబోయేటువంటి పలు జన్మల్లో కూడా మనం అదే చేయబోతున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. మనకి శరీరం ఉంది, ఈ శరీరాన్ని ఉపయోగించి కృష్ణ భక్తి చేసేటువంటి అవకాశం ఉంది. కృష్ణ భక్తిని కనుక ఇప్పుడు వదిలేసాము అంటే మళ్ళీ మనకి ఇలాంటి సాంగత్యం దొరికి ఇంకొకళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇలా చెయ్యాలి, మీ సాధన భక్తి ఇలా ఉండాలి, మీ విధి విధానాలు ఇలా ఫాలో అవ్వాలి అని చెప్పేటువంటి అవకాశం మళ్ళీ మీకు వస్తుందో రాదు. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకొన్ని వందల జన్మలు మళ్ళీ ఎత్తాలి మనం. మనిషి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే మనం అన్ని పాపాలు చేస్తూ వచ్చాం కాబట్టి. సత్వగుణ స్థితిలో ఉంటే, కనీసం రజోగుణ స్థితిలో ఉంటే మళ్ళీ మనిషిగా పుట్టడానికి అవకాశం ఉంది. కృష్ణుడు ఏం చెప్పారండి? సత్వగుణంలో ఉంటే దేవతాలోకాల్లో పుడతారు, రజోగుణంలో ఉంటే మానవ లోకంలో పుడతారు, తమో గుణంలో ఉంటే జంతు లోకంలో పుడతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు భగవద్గీత. మనకి మన మీద ఎలాంటి గుణ ప్రభావం ఉంది, ఆ గుణాన్ని అనుసరించి మనం వచ్చే జన్మలో జంతువులం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి జంతువులుగా అయ్యాము అని అంటే మనకి ఈ బుద్ధి రాదు, కూర్చొని శాస్త్రం చదివేటువంటి అవకాశం రాదు, భక్తుల సాంగత్యాన్ని పొందేటువంటి అవకాశం రాదు, భగవంతుడికి హారతి ఇచ్చేటువంటి అవకాశం రాదు, కార్తీక మాసంలో ఒక దీపం పెట్టేటువంటి అవకాశం రాదు, భక్తిని చేసేటువంటి అవకాశం అంతకంటే రాదు, హరే కృష్ణ అని నోటితో అనేటువంటి అవకాశం కూడా రాదు. కోల్పోయాం, మానవ జన్మను వృధాగా వేస్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఆ అవకాశం రావాలి అని అంటే మళ్ళీ మానవ జన్మ వచ్చేంత వరకు వేస్ట్ చేయాలి. మనం చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా పలు జన్మల తర్వాత మళ్ళీ అది మానవ జన్మ వస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, మనము కృష్ణకి నో చెప్తున్నాము అని అంటే మనం మాయకి ఎస్ చెప్తున్నాము అని అర్థం. ఈ మాయ మనల్ని ఇక్కడనే బంధించేస్తుంది. ఇందాక ఒక ప్రభు ఏదో క్వశ్చన్ అడిగారు ప్రభుజీ, ఇప్పుడు మీరు అడగండి ప్రభు. ఇందాక జంతువధ గురించి ఒక ప్రశ్న అడిగారు. ఎస్ ప్రభు, అది క్షత్రియులు అనే వాళ్ళు వేట ఆడతారు కదా ప్రభు, అది కూడా పాపమే ప్రభు అంటారు. ఓకే, దానికి సమాధానం చెప్తాను. క్షత్రియులకి వేట ఆడేటువంటి అవకాశం ఇవ్వబడింది. క్షత్రియులు వేట ఎందుకు ఆడతారు అని అంటే కోసుకొని తినటం కోసం కాదు. క్షత్రియులు యొక్క ముఖ్య ధర్మం ఏమిటి అని అంటే సామాన్య జనులను రక్షించాలి. సామాన్య జనులను రక్షించాలి అంటే అవసరమైతే యుద్ధం కూడా చేయాలి శత్రురాజ్యాలతోటి. మరి శత్రురాజ్యాలతో యుద్ధం చేయాలి అని అంటే యుద్ధాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు క్రికెట్ ఆడాలి అనుకున్నారు, ఫైనల్ మ్యాచ్లో క్రికెట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆడతారా? ముందు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు కదా ప్రభు. మరి యుద్ధం ఎవరి మీద ప్రాక్టీస్ చేయాలి? జంతువుల మీద ప్రాక్టీస్ చేయాలి. అందుకనే పన్నాగం ప్రకారంగా ఒక జంతువులని వేటాడటం అనేటువంటిది యుద్ధంలో భాగం. అలా అంటే క్షత్రియుడు క్షత్రియ ధర్మం నిర్వర్తించడం కోసం ఒకవేళ వేటాడితే అది పాపం కాదు, తినడం కోసం వేటాడితే అది పాపం. అయితే మరి క్షత్రియుడు కూడా
చేసినటువంటి హత్యకి మనం చేసినటువంటి హత్యకి ఏమిటి తేడా అని అంటే, మనం హత్య చేస్తే చక్కగా తీసుకొచ్చి కోసుకొని పసుపు రాసి తింటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అంత్యక్రియలు చేస్తారు ఆ జంతువుకి. అది వేటలో భాగం, అది యుద్ధంలో భాగం. తను ఏ విధంగా పరిగెత్తుతున్నటువంటి జంతువుకి బాణం వేసి చంపాలి అనేటువంటిది, రేపు పొద్దున వాడు యుద్ధం చేసేటప్పుడు కూడా పరిగెత్తేటువంటి శత్రువుని కూడా చంపాల్సి ఉంటుంది. సో దాన్ని ఇంకొక మనిషి మీద ప్రాక్టీస్ చేయలేడు కదా, సో ఒక జంతువు మీద ప్రాక్టీస్ చేస్తాడు. అలా జంతువు మీద ప్రాక్టీస్ చేయడం వలన క్షత్రియుడు క్షత్రియ ధర్మంగా జంతువుకు కూడా మంచి జరుగుతుంది, జంతువుకి అంత్యక్రియలు జరుగుతాయి. ఏ జీవైనా సరే, ఏ జంతువైనా సరే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయండి. కానీ క్షత్రియుడి చేతిలో చనిపోబడినటువంటి జీవికి అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగితే దాని ఫలితం ఏమిటంటే, ఇప్పుడు మనం శవాన్ని పడేస్తే శవానికి అంత్యక్రియలు చేస్తే ఉన్నటువంటి తేడా మనకు తెలియదా? నెక్స్ట్ జన్మ వస్తుంది, మంచి జన్మ వస్తుంది అంత్యక్రియలు చేస్తే. కాబట్టి జంతువు శరీరాన్ని కోల్పోయి మనిషి శరీరానికి వస్తుంది క్షత్రియుడి చేతిలో చంపబడి అంత్యక్రియలు జరగబడితే. కాబట్టి ఆ జంతువు వధ మనం మామూలుగా తినడానికి చేసేటువంటి జంతువు వధతో సమానం కాదు. ఓకే ప్రభు, హరే కృష్ణ. జూదం అనేటువంటి విషయానికి వస్తే, జూదం మనలో ఉన్నటువంటి సత్యసంధతని చంపివేస్తారు. క్రికెట్కి బెట్టింగ్ చేస్తారు, సంక్రాంతి వస్తే కోడి పందాలు వేస్తారు, ఇవన్నీ కూడా జూదం, ఇవన్నీ కూడా మోసం, మనం చేస్తున్నటువంటి మోసం, మనకు తెలియకుండానే మనలో జరుగుతున్నటువంటి మోసం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం కోల్పోతాం. అయితే ఇప్పుడు చూడండి, ఉదాహరణ చూడండి, పాండవులు జూదమాడారు అంటే, ఒక క్షత్రియుడుగా ఇంకొక క్షత్రియుడు యుద్ధానికి కనుక ఆహ్వానిస్తే క్షత్రియుడు నువ్వు అనకూడదు, అలానే జూదానికి కూడా ఆహ్వానిస్తే నువ్వు అనకూడదు. అందుకని ధర్మరాజు జూదానికి ఒప్పుకున్నారు. జూదం వల్ల మనం ఏమేమి కోల్పోతాము అనేటువంటి తెలియజేసేటువంటి కథే పాండవులు జూదమాడి కోల్పోయినటువంటిది మొత్తం. జూదమాడడం వల్ల మనలో ఎందుకు మోస ప్రవృత్తి పెరుగుతుంది, మనలో నిజం చచ్చిపోతుంది అని అంటే, ఫస్ట్ జూదమాడినప్పుడు 100 రూపాయలు పెట్టి జూదమాడితే 200 వచ్చాయనుకోండి, ఆశ పెరుగుతుంది, బాగొచ్చేసాయి, 100కి 100 వచ్చేసింది అనుకుంటాం. మళ్ళీ 200 పెట్టి ఆడతాం, 1000 రూపాయలు వచ్చేస్తాయి, అమ్మ 1కి 2 రెట్లు అయిపోయింది, 2 5 రెట్లు అయిపోయింది అనుకుంటాం, అని ఇంకా ఆడాలని కోరిక పెరుగుతుంది. ఈ కోరికతోటి ఒక్కసారిగా 1000 రూపాయలు పెట్టేస్తాం, ఉన్నాయి మొత్తం పోతాయి. అరే 5 సార్లు గెలిస్తే ఒకసారి కోల్పోయా నేను, అంటే నా గెలుపు ఎక్కువ ఓటమి తక్కువ, 5 సార్లు గెలిచి 1000 రూపాయలు సంపాదించాడు, ఒక్కసారే ఓడిపోయి 1000 రూపాయలు కోల్పోయాడు. అయితే వీడు నేను 1000 రూపాయలు కోల్పోయాను అనేటువంటి భావనలో ఉండడు, గెలిచింది ఎక్కువ ఓడిపోయింది తక్కువ అనేటువంటి భావనలో ఉండి ఇంకొకసారి ఆడవు. ఇంకొకసారి ఆడితే కంటే ఈసారి తప్పకుండా గెలుస్తా అనిపిస్తుంది, ఇంకొకసారి ఆడతాడు, ఇంకొకసారి ఆడినప్పుడు 100 200 వస్తాయి, ఆశ పెరుగుతుంది, మళ్ళీ ఆడతాడు, మళ్ళీ కోల్పోతాడు. చివరికి ఎలాంటి పరిస్థితికి వస్తుందండి, ఇంట్లో ఉన్న పెళ్ళం మెళ్ళం ఉన్నటువంటి నగలు కూడా అమ్మి జూదమాడే పరిస్థితికి వెళ్తాడు. ఎందుకంటే ఎక్కడ ఏది కోల్పోయామో అక్కడే కోల్పోయింది ఎత్తుక్కోవాలి అనేది మన ప్రిన్సిపల్. ఇక్కడ పారేసుకుని ఇంకో చోట ఎట్లా ఎత్తుక్కుంటాం, కాబట్టి పారేసుకున్న చోట ఎత్తుక్కోవాలి. నేను జూదంలో కోల్పోయిన డబ్బుల్ని జూదంలోనే సంపాదించాలి అని చెప్పేసి ఇంట్లో ఉన్న భార్య పిల్లల నగలు కూడా అమ్మేసి చివరికి జూదాల్లో అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేం చేస్తుందండి, భార్యని పిల్లల్ని రోడ్డు మీద కీడుస్తుంది. అదే జరిగింది పాండవుల విషయంలో కూడా, చివరికి ద్రౌపదిని కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే పాండవులు చేశారండి, పాండవులు ప్రామాణికులు, వాళ్ళు ఏం చేస్తే అది మేము చెయ్యొచ్చు అని అనుకోవచ్చు. పాండవులు ఎవరండి, కృష్ణుడి భక్తులు, క్షత్రియులు. పాండవులకి ఎలాంటి కష్టం వచ్చినా కానీ వాళ్ళు ఆ కష్టాల్లోంచి బయటపడగలరు, మనం పడగలమా? అవసరమైతే కృష్ణుడు పాండవులని ఉపయోగించి సమాజం మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే అవసరమైతే పాండవులను కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంచుతారు. ఇంకొకటి, కృష్ణుడు పక్కనే ఉన్నారు, వాళ్ళకి ఎంత క్లోజ్గా ఉన్నారు అంటే వాళ్ళతో కలిసి ఆడుకున్నారు, వాళ్ళతో కలిసి హాస్యం చేశారు, వాళ్ళతో కలిసి తిన్నారు, వాళ్ళతో కలిసి పడుకున్నారు, వాళ్ళకి సేవ చేశారు, ఆయనకి రథసారథిగా కూడా ఉన్నారు అర్జునుడికి. పాండవులు కృష్ణుడి యొక్క డైరెక్షన్లో వాళ్ళు ప్రయాణం చేశారు. అందుకని వాళ్ళకి దొరికినటువంటి రక్షణ జూదమాడినా కానీ మనకు దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. కాబట్టి ఈ జూదము అనేటువంటిది మనలో ఉన్నటువంటి సత్యాన్ని మొత్తాన్ని పోగొడుతుంది, మనం మొత్తం సర్వస్వం కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. పాండవులు చూసి మనం తెలుసుకోవాల్సినటువంటి కథ అది. ఈ యొక్క జూదము అనేటువంటిది ధర్మం యొక్క 2వ స్తంభాన్ని కూలగొడుతుంది, కాబట్టి జూదము కూడా మంచిది కాదు. ఇక 3వది, అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధం. ఇది మనలో ఉన్నటువంటి శుచిత్వాన్ని చంపేస్తుంది. ఈ శుచిత్వము అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి శుచిత్వము, మానసికమైనటువంటి శుచిత్వము రెండు పోతాయి. కాబట్టి ఇప్పుడు మోడర్న్ సొసైటీ ఈ అధునాతన జీవితం ఎలా ఉంది అని అంటే ఇలాంటి ఒక డైరెక్షన్లోకి వెళ్తుంది. ఏదైతే చేయకూడదో అదే చేసేటువంటి డైరెక్షన్లోకి వెళ్తుంది.
మనం అనుకుంటాం మేము మ్యారేజ్ కూడా చేసుకోమండి, మాకెందుకండి మ్యారేజ్, మాకు ఎలాంటి రిలేషన్షిప్ కావాలి అంటే ఆ రిలేషన్షిప్ వల్ల మేము ఏది కోల్పోయేటట్టు ఉండకూడదు. ఆ రిలేషన్షిప్ అనేటువంటిది కొన్ని బంధనాలను క్రియేట్ చేయకూడదు. ఉన్నామా లేమా అన్నట్లు ఉండాలి మాకు రిలేషన్స్. ఆన్లైన్లో కొన్ని యాప్లు కూడా ఉన్నాయి, డేటింగ్ యాప్స్, ఎవరో ఒకళ్ళని డేట్ చేయడం, కొంతకాలం కలిసి ఉండడం, అన్నీ బాగుంటే ఇద్దరు దారి ఒకటి, అన్నీ బాగోకపోతే నీ దారి నీది నా దారి నాది. కలిసి ఉండడము వివాహేతరంగా అది ఒక అక్రమ సంబంధంతో సమానం. ఈ అక్రమ సంబంధము అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. నాకు ఎలాంటి కండిషన్స్ లేనటువంటి, అంటే ఇంటికి నేను ఫలానా టయానికి రాకపోతే భార్య ఫోన్లు చేసి తిట్టడం, ఇంకా రాలేదేంటి ఎక్కడున్నామని, ఇలాంటి వద్దు నాకు, ఇలాంటివి ఉండకూడదు కాబట్టి నాకు అక్రమ సంబంధం బెస్ట్ అనుకునేటువంటి ఈ సమాజం ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితిలో వాళ్ళ యొక్క శుచిత్వాన్ని కోల్పోయి ఉన్నారు. కాబట్టి ఇది ఒక పాపకర్మ, ఇది శాస్త్రానికి అనుకూలమైనటువంటి శాస్త్రానుబద్ధంగా చేస్తున్నటువంటి ఒక కర్మ కాదు. మరి మీరు అలా అంటారు ఏంటండి, మరి భగవంతుడు సృష్టించాడు కదా ఒక మగని ఒక ఆడని, ఆడకి మగ మీద మగకి ఆడ మీద అట్రాక్షన్ అనేది కూడా భగవంతుడే సృష్టించాడు కదా, మరి ఆ అట్రాక్షన్ మరి మాలో ఉండడం తప్పేంటి, మేము ఆ అట్రాక్షన్ వల్ల మేము ఆనందాన్ని ఎంజాయ్మెంట్ని పొందడంలో తప్పేంటి అని కూడా మనం అనొచ్చు. అలాంటి అలా కూడా అనేవాళ్ళు ఉండొచ్చు. అయితే ఒక ఆడ మగ మధ్య అట్రాక్షన్ భగవంతుడు ఇలాంటి అక్రమ సంబంధం కోసం ఇవ్వలేదు, క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం ఇచ్చారు. ఒక ధార్మికమైనటువంటి విధంగా సెక్స్ లైఫ్ ఉండాలి అనేటువంటిది భగవంతుడు కోరుకున్నటువంటిది. అందుకని మనకి ఈ ఆకర్షణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఆకర్షణ వల్ల ఏం జరగాలి, ఈ ఆకర్షణ వల్ల పిల్లలు కలగాలి, పుట్టినటువంటి పిల్లలు కృష్ణ భక్తి చేయగలగాలి, మనము భక్తిలో ఉంటూ ఆ ఆకర్షణని ఉపయోగించుకొని కృష్ణ భక్తులకి కనుక మనం జననం ఇవ్వగలిగితే అది ధార్మికమైనటువంటి సెక్స్. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారండి, నియమబద్ధంగా చేసేటువంటి సెక్స్ కూడా నేను అనుమతిస్తున్నాను అని అంటారు. అంటే వివాహేతరంగా చెయ్యొద్దు అనేటువంటిది కృష్ణుడు చెప్పినటువంటి మాటకి మీనింగ్. అంటే ప్రతిదీ కూడా భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చారు అని అంటే పాపాలు చేసి లేకపోతే కోరికలతోటి ఈ భౌతిక లోకంలోకి కొంతమంది జీవులు రావాలి అని కోరుకుంటున్నారు, అలాంటి జీవులకి జననం ఇవ్వాలి, అలాంటి జీవుల్ని మళ్ళీ ఉద్ధరించి ఆ జీవుల్ని మళ్ళీ తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళాలి. అంటే నియమబద్ధంగా ఉండాలి, ఇది కూడా జంతువులలా ఉండకూడదు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో. అలా చేస్తే మనం మనుషులుగా గుర్తించబడం, జంతువులుగా గుర్తించబడతాం, సో జంతువుల లోకంలోనే పుడతాం. అలానే కోరికలు కనుక మనలో పెరుగుతూ ఉన్నాయనుకోండి, అలాంటి ఒక జీవితమే, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎవరితో పడితే వాళ్ళతోటి అనుభవించేటువంటి ఒక జంతు జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అనేక శాస్త్రాలు సైన్స్లు ఏం చెప్తున్నాయి అంటే సెక్స్ అనేటువంటిది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది, కాబట్టి మీరు ఆ విషయంలో భయపడకండి, ఎంత ఎక్కువగా మీరు ఆనందంగా గడిపితే అంత ఎక్కువగా మీరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేటువంటి సిద్ధాంతాలను రాసినటువంటి శాస్త్రాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు అలా చెప్పి కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు జనాల్ని. అది అంటే దాని ఉద్దేశం ఏమిటంటే మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, కానీ దానివల్ల మనము శుచిత్వాన్ని కోల్పోతాం, మానసికంగా శారీరకంగా రెండు రకాలుగా శుచిత్వాన్ని కోల్పోతాం, ఆధ్యాత్మికంగా నష్టపోతాం, భౌతికంగా ఆనందపడతామేమో, ఆధ్యాత్మికంగా పూర్తిగా నష్టపోతాం, అపవిత్రమైపోతాం, జంతులోకంలోకి జీవిస్తాం. ఇది అక్రమ సంబంధం వల్ల వచ్చేటువంటి నష్టం. ఇక తర్వాతది నాలుగవది ఇంటాక్సికేషన్, మత్తు పదార్థ సేకరణ. ఇప్పుడు చూస్తే లోకంలో అందరూ కూడా మత్తు పదార్థాలను స్వీకరించడానికి బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే ఎడిక్షన్ అంటారు, మేము స్ట్రెస్లో ఉన్నాము కాబట్టి నేను మత్తు పదార్థం తీసుకోవాలి. జనాలందరూ కూడా మందు తాగడం అనేటువంటిది ఒక ప్యాషన్. ఇప్పుడు ఎవరినైనా పోయి మీరు అడిగితే ఎప్పుడు నువ్వు మందు తాగడం స్టార్ట్ చేసావు, ఎందుకు నువ్వు మందు తాగుతున్నావు అని అడిగితే ఇదంతా నాకు కాలేజ్ లైఫ్లో స్టార్ట్ అయింది అని అంటారు. అంటే కాలేజ్ వయసులో ఉన్నప్పుడే ఆల్కహాల్ తీసుకోవడం అనేది అలవాటు పడ్డాం. ఎందుకు అంటే నువ్వు కనుక మందు తీసుకోకపోతే మగాడివే కాదు అని ఛాలెంజ్ చేస్తారు కాబట్టి మేము మందు తీసుకున్నాను. సో అది ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. బిజినెస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీరెందుకు మందు తాగుతున్నారు అని అంటే బిజినెస్ అన్న తర్వాత ఇవన్నీ తప్పదు, మనం తాగాలి ఇంకొకరికి తాపించాలి, అలా చేస్తేనే మనకి వ్యాపారం లేదు అంటే మన వ్యాపారం వృద్ధి చెందదు, అందుకనే మనము మందు తాగుతాము అంటారు.
అంటే మందు తాగటము అనేటువంటిది రోజువారీ అలవాటుగా మార్చేసుకున్నాం. మందుని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాం. రోజు ఏ విధంగా అయితే ఒక గ్లాసులో జ్యూస్ పోసుకొని తాగాలో ఆ విధంగా మందు పోసుకొని తాగే పరిస్థితికి మన జీవితం అనేది మారిపోయింది. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి మందే శాశ్వతమైనటువంటి సమాధానం అనేటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఏదైనా కావచ్చు కారణం, ఏదైనా కావచ్చు కష్టం, ఎగ్జామ్ టెన్షన్ కావచ్చు, లేకపోతే లక్ సరిగా లేకపోవడం వల్ల మనకి జరిగినటువంటి నష్టాల వల్ల కారణమైనా కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ వల్ల అయినా కావచ్చు, లేకపోతే అతి ప్రియమైన వాళ్ళని కోల్పోవడం అయినా కావచ్చు, లేకపోతే మనం ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాంటి రెస్పాన్స్ వాళ్ళ నుంచి మనకు పొందలేకపోవడం వల్ల అయినా కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు, మందు ఒక్కటే సొల్యూషన్. ఇలాంటి అనేక కారణాలకి మందు ఒక్కటే సొల్యూషన్ అయితే, మందు వల్ల మనం అన్ని నయం చేసుకోగలిగితే మరి ఎందుకు ఈ హాస్పిటల్స్, మరి ఎందుకు ఈ స్కూల్స్, ఎందుకు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని ఆపేయచ్చు కదా, ఏది ఆగట్లేదే. అందుకనే అవన్నీ ఆపేసి మనం గల్లీకి ఒక ఎంఆర్పి దుకాణాలు పెట్టుకుంటే సరిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇది కాదు సొల్యూషన్ అనేది, ఇది మన యొక్క తపస్సుని నాశనం చేస్తుంది. తపస్సు అంటే ఏంటి? తపస్సు అని అంటే ఏదైనా ఆధ్యాత్మికంగా మనం సాధించడం కోసం మనకున్నటువంటి కంఫర్ట్ ఏదైతే ఉంటుందో, మనకున్నటువంటి సౌలభ్యం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధమవడం అనేది తపస్సు. అంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి అంటే నేను పొద్దున్నే లేవలేను అయినా సరే నేను లెగాలి, ఇది తపస్సు. మంగళహారతి చేయలేను అయినా సరే నేను చెయ్యాలి, ఇది తపస్సు. మడి కట్టుకోలేను కానీ కట్టుకుంటాను నేను, అది తపస్సు. విధి నియమాలను పాటించాలి, ఇది తపస్సు. నుదుటన తిలక పెట్టుకోవడం తపస్సు, మెడలో కంటిమాల వేసుకోవడం ఇది కూడా తపస్సు. ఇలాంటి ఒక శుద్ధి అయినటువంటి ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ యొక్క మత్తు పదార్థం. ఇది మనల్ని ఎప్పుడు పడుకోబెడుతుంది, ఇది మనల్ని మత్తులో ఉంచేస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి మనము దగ్గరికి వెళ్ళి ఇది చేయకూడదు అని చెప్తే వింటాడా? ఇలా మీరు ఉండకూడదండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు ఇలా ఉండకూడదు, మీరు మారిపోవాలి అని చెప్తే వింటాడా? వాడికి మనం హయ్యర్ టేస్ట్ చూపించాలి. అందుకనే ఒకసారి ప్రభుపాదల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఒక హిప్పి బాగా మత్తులో ఉంటాడు, 24/7 మత్తులో ఉంటాడు. వాళ్ళు తీసుకునేటువంటి మత్తు ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళని ఎప్పుడు మత్తులోనే ఉంచేస్తాయి అన్నమాట. అలాంటివి తీసుకున్నప్పుడు నువ్వు తీసుకుంటున్నటువంటి దానికంటే మత్తు కలిగించేటువంటి ఇంకొకటి దాన్ని నేను ఇస్తాను అని అంటే అది ఏమిటి అని అంటే ఆయన వాళ్ళకి తన్మయత్వం కలిగేటువంటి ఒక హరినామ కీర్తన చేశారు. చేసినప్పుడు నువ్వు గాలిలో తేలుతున్నట్లు నీకు ఇప్పుడు అనిపిస్తుంది కానీ మేము ఎప్పుడూ తేలుతూనే ఉంటాము అనేటువంటి విషయాన్ని ప్రభుపాదులు తెలియజేశారు. అంటే దానికంటే హయ్యర్ టేస్ట్ మనం ఇవ్వాలి. ఒక పిల్లాడు సైకిల్ కావాలి అని ఏడ్చాడు అనుకోండి, సరే అని సైకిల్ ఇస్తాం. సైకిల్ కొని ఇచ్చినప్పుడు సైకిల్ ఎంత అపురూపంగా చూసుకుంటాడండి, రోజుకి 4 సార్లు తుడుస్తాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు, ఏ ఫ్రెండ్కి కూడా ఇవ్వడు, వాడే నడుపుకుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక బైక్ కొనిచ్చారనుకోండి, బైక్ కొనియగానే సైకిల్ కూడా అలానే చూసుకుంటాడా? సైకిల్ని పక్కన పెట్టేస్తాడు, బైక్ మీదకి వచ్చేస్తాడు, మళ్ళీ బైక్ను శుభ్రంగా చూసుకుంటాడు, బైక్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత, నీది ఇప్పుడు డిగ్రీ అయిపోయింది నాయన, నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి ఇంకా నీకు బైక్ ఎందుకులే, కారు తీసుకో అన్నావు అనుకోండి, కారును అపురూపంగా చూసుకోవడం స్టార్ట్ చేసి బైక్ వదిలేస్తాడు. అంటే ఒక బొమ్మతో ఆడుకునేటువంటి వ్యక్తికి అంతకంటే గొప్ప బొమ్మ ఇంకోటి ఇస్తే చేతిలో ఉన్నటువంటి బొమ్మను వదిలేస్తాడు. అదేవిధంగా ఈ మత్తు పదార్థానికి అలవాటు పడినటువంటి వ్యక్తికి అంతకంటే గొప్ప మత్తుని ఇవ్వాలి, అప్పుడు వదిలేస్తారు. అది భక్తి. భక్తిలో ఉన్న తన్మయత్వం, ఆ తన్మయత్వం వల్ల వచ్చినటువంటి మత్తు ఏదైతే ఉంటుందో ఆ మత్తుకి మించి ఏ మత్తు ఉండదు. కాబట్టి అది మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ 4 అధర్మానికి ఉన్నటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, 4 కూడా ధర్మానికి ఉన్నటువంటి 4 స్తంభాలని కూడా కూల్చివేస్తున్నాయి. కాబట్టి మనము ఈ 4 గుణాలని వదిలిపెట్టాలి. ఇది మాత్రమే మనల్ని కృష్ణ కాన్షియస్లో ఉంచుతుంది. కృష్ణ చైతన్యం మాత్రమే ఆల్టర్నేట్ సొల్యూషన్. కృష్ణ చైతన్యంలో ఉంటే తప్ప మనకి ఈ ఈ యొక్క అధర్మాల నుంచి బయటపడలేము. ఓకే అండి, సో ఈరోజు సెషన్ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పేషెన్సీగా ఇంతవరకు విన్నందుకు. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను మీ అందరికీ ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రశ్నలు తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాంఛాకల్పతరుగ్యస్య పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.